హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ ఈ రోజు వెరీ స్పెషల్ వీడియో సో కరెంట్లీ నా స్క్రీన్లో మీరు చూడొచ్చు గ్యాస్ ప్రైజెస్ ఈ తీరం గ్యాస్ ప్రైజెస్ రాకెట్ లాగా ఎగురుతున్నాయి సో హ్యూజ్ గ్యాస్ ప్రైజెస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రైజెస్ లో మీరు ఒక్క సింగిల్ స్వాప్ చేసే యూనిస్వాప్ ఎనీ ఎనీ డీసెంటలైజ్ ప్లాట్ఫామ్ లో మినిమమ్ టు మినిమం థర్టీ డాలర్స్ ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది మీకు గ్యాస్ ఫీజులో సో ఇట్లాంటి టైంలో నేను ఎస్టర్డే ఒక వీడియో టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను సో మెటమా స్వాప్ గురించి దాంట్లో చెప్పాను ఒక కంప్ ఇంకొక ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేశాను సో దాంట్లో మీకు ఎయిట్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లస్ దాంట్లో ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి మీరు వితౌట్ ఎనీ గ్యాస్ ఫీజ్ ట్రేడింగ్ చేయొచ్చని సో ఈ రోజు వీడియోలో నేను ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ కంప్లీట్ డీటెయిల్ డెమో ఇస్తున్నాను ఆ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి మచా సో ఈ పర్టికులర్ మచా ప్లాట్ఫామ్ లో మనం ట్రేడింగ్ వితౌట్ ఎనీ గ్యాస్ ఫీజ్ మనం మెటామాస్లో టోకన్స్ ని ఎలా స్వాప్ చేయాలో విత్ లైవ్ డెమో చూపిస్తాను సో ఏం గ్రాఫిక్స్ లేవు లైవ్ డెమో ఉంటుంది సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఇంకా మల్టిపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి ఎండ్లో ఎండ్ వరకు చూస్తే సో వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు మీరు ఛానల్ ఫస్ట్ టెం వచ్చినట్లయితే ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీ యొక్క నేను ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ థింగ్ మీరు ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలంటే మీ దగ్గర మెటమాస్ ఉండాలి సో మీరు బిగినర్స్ అయితే నేను మెటమాస్ గురించి వీడియోలో మెన్షన్ చేయను పై నాయకులను మెటమాస్ గురించి వీడియో ఉంటుంది వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది సో ఓకే సో ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ గా వాడే వాళ్ళకు నేను ఆల్రెడీ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ గురించి చేశాను వీడియోస్ పారాస్రాఫ్ట్ చేశాను తర్వాత జాపర్ చేశాను తర్వాత మెటమాస్ వ్యాప్ సో ఈ రోజు వీడియోలో మనం మచా ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం సో ఆ ప్లాట్ఫామ్ నేను నా టాప్ ఫైవ్ పిక్స్లో పెట్టలేదు సో తర్వాత రీసెర్చ్ చేశాక నాకు ఈ పర్టికుల ప్లాట్ఫామ్ దొరికింది సో దీనిలో కూడా మీరు ఎయిర్ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సింపుల్ సేమ్ లైక్ ఎనీ అదర్ డీసెంటలైజ్ దీంట్లో మనం వచ్చేసి మెటామాస్ కి కనెక్ట్ చేసుకొని దీంట్లో మనం ట్రేడ్ చేయొచ్చు సో దీని ఇది కూడా సేమ్ లైక్ ఎనీ అదర్ డీసెంటలైజ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ సో మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ హోమ్ స్క్రీన్ లోనే ఉంటాయి సో ఫస్ట్ మీకు సింపుల్ గా ఒక స్మాల్ నార్మల్ ట్రేడ్ చేసి చూపిస్తాను మీకు విత్ లైవ్ డెమో సో ఈ పర్టికులర్ స్క్రీన్ రికార్డింగ్ నేను చేసింది ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ బ్యాక్ గ్యాస్ ఫీజెస్ తక్కువ ఉన్నప్పుడు చేశాను సో నేను ర్యాపిడ్ ఈరియం ఈథీయంని ర్యాప్డ్ కి కన్వర్ట్ చేస్తున్నాను సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో టోకన్స్ ఆ పర్టికులర్ టోకన్ ఈ పర్టికులర్ హోమ్ స్క్రీన్లోనే ఎక్స్ప్లోర్ అనే బటన్ క్లిక్ చేసి మీకు కింద టోకన్స్ అన్ని ఉంటాయి సో ఏది కావాల్సి ఆ టోకన్ మీరు సెలెక్ట్ చేసుకొని దాని కౌంటర్ పార్టీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈథీయం ఉంది కదా ఈథీరియంతో నేను యుఎస్డిటీ అంటే యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకొని ఎంత ఈథరియం స్పెండ్ చేయాలనుకున్నాను మెన్షన్ చేసి నేను ఇక్కడ రివ్యూ ఆర్డర్ కొడితే నాకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది సో సేమ్ వే ఈ లో నేను ని తీరియంని ర్యాపిడ్ కి కన్వర్ట్ చేస్తున్నాను సో ఒక పాయింట్ టూ ఫైవ్ ఈ ని నేను ర్యాపిడ్ ఈ కన్వర్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఈ పర్టికులర్ ర్యాపిడ్ ఈ ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేశాను స్వాప్స్ కి సో రివ్యూ అని కొట్టగానే మీకు ఇక్కడ ట్రేడ్ ఫీజ్ వస్తుంది సో జనరల్లీ ఈథిఎం టు ర్యాపిడ్ ఈథిరియం గ్యాస్ ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి బట్ ఇది కాదు యాక్చువల్ ట్రిక్ సో ఇందులో ఓన్లీ మీకు బేసిక్ స్వాప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దాని తర్వాత అసలైన కాన్సెప్ట్ వస్తుంది సో ఎస్టిమేటెడ్ ఫీజ్ వచ్చేసి ఇక్కడ వన్ పాయింట్ త్రీ డాలర్స్ ఉంది ఆ రోజు చాలా తక్కువ ఉన్నాయి గ్యాస్ ఫీజు అందుకే నేను ఆ టైంలో చేశాను వీడియో రికార్డింగ్ సో ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే మీకు మెటామాస్ ట్రాన్సాక్షన్ వస్తుంది సేమ్ లైక్ ఎనీ అదర్ డి సెంట్రైన్ ప్లాట్ఫామ్ వన్స్ మీరు అది కన్ఫర్మ్ కొట్టి అప్రూవ్ చేయగానే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోతుంది అండ్ మీకు మీ తీరం ఏదైతుందో యాప్ తీరం కి కన్వర్ట్ అయిపోతుంది సో సక్సెస్ఫుల్ సో ఇది సింపుల్ ట్రేడ్ బట్ నేను వీడియోలో చెప్పినట్లు ఇప్పుడు మీకు చిన్న ట్రిక్ చూపిస్తాను దాంతో మీరు వితౌట్ ఎనీ గ్యాస్ ఫీజ్ సీరియస్లీ గ్యాస్ జీరో గ్యాస్ ఫీజ్ తో మీరు ఇందులో స్వాప్ చేయొచ్చు సో ఎనీ టోకన్స్ దీనిలో లిస్ట్ అయిన టోకన్స్ అన్నింటినీ మీరు స్వాప్ చేయొచ్చు సో దానికి సింపుల్ థింగ్ వచ్చేసి వీళ్ళు దాంట్లో లిమిట్ ఆర్డర్ అని ఉంది సో లిమిట్ ఆర్డర్ అంటే మనకు బైనాన్స్ అట్లాంటి సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనిస్వాప్ వెళ్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్ కి మనం స్వాప్ చేయాల్సి ఉంటుంది సో లిమిట్ ఆర్డర్ లో మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఏ ప్రైస్ లో అయితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ప్రైస్ లోనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇథరియం ప్రైస్ టూ థర్టీ త్రీ డాలర్స్ దగ్గర ఉంది సో నేను ఇథరియమ్ ని యూఎస్డీటీ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాను బట్ సిక్స్ ఫార్టీ డాలర్స్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయాలనుకున్నాను సో అప్పుడు నేను ఈ లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుని ఇందులో నేను లిమిట్ ఆర్డర్స్ కూడా చేయొచ్చు దాట్ ఈస్ అనదర్ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మాచా ప్లాట్ఫామ్ సో ఈ అదర్ నేను ఇంతవరకు డిస్కస్ చేసిన డీసెన్లైజ్ ప్లాట్ఫామ్ లో ఇట్లాంటి లిమిట్ ఆర్డర్ ఆప్షన్ అయితే లేనేలేదు సో ఇప్పుడు ఈ పర్టికులర్ లిమిట్ ఆర్డర్ సెక్షన్ క్లిక్ చేస్తే మీకు లిమిట్ ఆర్డర్ ప్లే చేయొచ్చు సో నేను ఇక్కడ నా ర్యాప్ ఈథీరియం యూఎస్డిటీకి కన్వర్ట్ చేయడానికి ఒక ట్రేడ్ వేస్తాను సో స్వాప్ చేసే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్లాంటి లిమిట్ ఆర్డర్స్ మచా ప్లాట్ఫామ్ లో ఓన్లీ ఫర్ ఈఆర్సీ ట్వంటీ టోకన్స్ మాత్రమే చేయడానికి ఉంటుంది మనం ఇథీరియం ట్రై చేసి అవ్వదు సో ఇథీరియం ఈఆర్సీ ట్వంటీ కాదు ఈథీరియం డబ్ల్యూ ర్యాప్ ఈథీరియం ఉంది కదా ఇది ఈఆర్సీ ట్వంటీ టోకన్ సో మీరు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర వ్యాబ్డ్ ఇథీయమ్ ఉండాలి సో నార్మల్ ఇథీరియంతో మీరు చేయలేరు సో ఆల్ అదర్ టోకన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఆటోమేటిక్ అన్ని ఈఆర్సీ టోకన్ ట్వంటీ టోకన్సే సో అది సింపుల్ థింగ్ సో ఫస్ట్ థింగ్ వ్యాబ్డ్ డిథిరియం ఉండాలి మీ దగ్గర ఇట్ ట్రేడ్ చేయాలంటే దెన్ లిమిట్ ఆర్డర్ సెక్షన్ లోకి వచ్చి సో నేను పాయింట్ టూ ఫైవ్ వ్యాబ్డ్ ఈరియంని యుఎస్డిటి కన్వర్ట్ చేయాలనుకున్నాను బట్ లిమిట్ ఆర్డర్ స్పెషాలిటీ ఏంటంటే నేను ఏ ప్రైస్ లో దాన్ని కన్వర్ట్ చేయాలనుకున్నాను ఆ ప్రైస్ ఎంటర్ చేయొచ్చు సో ఇక్కడ నేను సింపుల్గా ఒక స్పెసిఫిక్ ప్రైస్ లో టూ ట్వంటీ త్రీ దగ్గర ఉంది కదా ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ డాలర్ దగ్గర ప్రైస్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి పెడుతున్నాను దెన్ అనదర్ థింగ్ ఎక్స్పైరీ ఇన్ సో ఎక్స్పైరీ టైం కూడా మనం ఇక్కడ డివైవ్ చేయొచ్చు సో ఒక్కోసారి ఆ ప్రైస్ టచ్ అవ్వకుంటే ఎగ్జిక్యూట్ అవ్వదు సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ లిమిట్ ఆర్డర్ అంటే మీరు సిక్స్ ట్వంటీ సిక్స్ డాలర్స్ ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్ సిక్స్ ట్వంటీ సిక్స్ డాలర్ దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ప్రైస్ ఎగ్జాక్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ వస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈవెన్ సిక్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో వచ్చిన కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు సో అది ఇచ్చి దీనిలో చిన్న డ్రాబ్యాక్ సో ఎగ్జాక్ట్ ప్రైస్ హిట్ అయితేనే మీకు ట్రాన్సాక్షన్ అవుతుంది సో నార్మల్గా మనకి సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో ఆ ప్రైస్ కన్నా పైకి వెళ్ళినా కూడా అంతలో మన ఆర్డర్ ఏదైతే బుక్ ఆర్డర్ బుక్లో ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ దీంట్లో అలా కాదు ఎగ్జాక్ట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది సో ప్రైస్ చూసుకొని మీరు కరెక్ట్గా మెన్షన్ చేయండి సో ఎంతవరకు ఎక్స్పైరీ టైం ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పైరీ టైం చాలా ఇంపార్టెంట్ సో ఎందుకో చెప్తాను మళ్ళీ ఇప్పుడు మీకు సో ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ సెలెక్ట్ చేసుకున్నాను జనరలీ క్యాజువల్ గా ఒక రేట్ దెన్ ఇక్కడ నాకు వన్ ఫిఫ్టీ సిక్స్ యూఎస్డి డాలర్స్ వస్తున్నాయి లిమిట్ ఆర్డర్ ఇది సో రివ్యూ లిమిట్ ఆర్డర్ కొడితే అప్పుడు మీకు బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఎస్టిమేటెడ్ ఫీజ్ కంప్లీట్లీ ఫ్రీ సో ఇది జోక్ కాదు గా సో నిజంగా నేను ట్రేడ్ చేశాను సో నాకు నిజంగా గ్యాస్ ఫీజు అనేది పడలేదు సో ఈ ఫ్రీ ఎలా పడిందని తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేశాను మచ్చా ప్లాట్ఫామ్ గురించి సో మచ్చా ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక మెటా ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఆర్ గ్యాస్ టోకన్స్ యూజ్ చేసి కొన్ని ట్రేడ్స్ చేస్తున్నారు దానివల్ల వీళ్ళ ప్లాట్ఫామ్ లో గ్యాస్ ఫీజెస్ అని మనకి ఫ్రీగా ఉంటాయని చెప్పారు సో బట్ ఇది యాజ్ పర్ దిస్ ఆర్టికల్ వీళ్ళు చేసిన ఆర్టికల్ జూలైలో చేశారు ఈ పర్టికులర్ ఆర్టికల్ ప్రకారం ఈవెన్ ఆన్ సింగిల్ నార్మల్ స్వాప్స్ అని కూడా అప్లికబుల్ అవుతుంది బట్ నార్మల్ స్వాప్స్ అని ఇప్పుడైతే వీళ్ళు గ్యాస్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పటికీ బట్ ఓన్లీ ఆన్ లిమిట్ ఆర్డర్స్ మనకు గ్యాస్ ఫీజు అనేది కంప్లీట్లీ ఫ్రీ పడుతుంది సో మీరు నా వీడియోలో కూడా చూడొచ్చు ఇట్స్ ఎస్టిమేటెడ్ ఫీజ్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ సో గ్యాస్ ఫీజెస్ ఏమి ఉండవు ఎందుకంటే వీళ్ళు మెటా ట్రాన్సాక్షన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు సో ఆ మెటా ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ వెళ్ళి చదవండి సో దీనిలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి అండ్ డెమో స్క్రీన్ క్యాష్ కూడా చూపించారు అట్లా మెటా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అండ్ వితౌట్ గ్యాస్ ఫీజు ఎలా పాసిబుల్ అని సో వన్స్ మీరు ఇక్కడ లిమిట్ ఆర్డర్ రివ్యూస్ చూసుకున్న తర్వాత మీకు ప్రైస్ అంతా ఓకే అనిపించిన తర్వాత మీరు ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు గ్యాస్ ఫీజ్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు సో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇప్పుడు సో ప్లేస్ కొట్టగానే ఇక్కడ చూడొచ్చు మీకు సైనింగ్ పాపప్ వస్తుంది మెటామస్ సో ఇక్కడ ఎక్కడ మీకు గ్యాస్ ఫీజ్ అనేది స్పెండ్ అవ్వదు సో ఇక్కడ నేను వన్ సైన్ అని కొట్టగానే నా ట్రాన్సాక్షన్ ఉందో అది ప్రిపేర్ అయిపోయి ఆర్డర్ బుక్ లోకి ఆర్డర్ యాడ్ అవుతుంది సో ఆర్డర్ బుక్ లాగా అంటే ఇందులో ఆర్డర్ బుక్ లాగా కాదు సో ఆ పర్టికులర్ పెండింగ్ ట్రాన్సాక్షన్ లిస్ట్లోకి వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ లో చూడొచ్చు నేను ప్లేస్ చేసిన వన్ ఫిఫ్టీ సిక్స్ యూఎస్డి స్వాప్ ఆర్డర్ ఏదైతుందో అది ప్లేస్ ఉంది ఈ పర్టికులర్ ప్రైజ్ పాయింట్ టచ్ అవగానే నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో స్టేటస్ లో జీరో పర్సెంట్ ఫుల్ఫిల్డ్ సో ఆ పర్టికులర్ ప్రైస్ పాయింట్ లో ఆ ప్రైస్ చచ్చవగానే ఎవరైనా సెల్ ఆర్డర్స్ ఉంటే కరెక్ట్ గా ఆ టైంలో మనకు ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత నేను వెయిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో సో అంతకన్నా ముందు నా ఇతరయం గ్యాస్ బ్యాలెన్స్ చూపిస్తాను సో ఇతరేయం బ్యాలెన్స్ చూడొచ్చు జీరో పాయింట్ జీరో సిక్స్ జీరో ఫైవ్ ఇతిరేయం ఉంది నా వాలెట్ లో సో ట్రాన్సాక్షన్ అయిన తర్వాత కూడా మీకు బ్యాలెన్స్ చూపిస్తాను ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది సో నాకు వ్యాలెట్లోకి లోకి బ్యాలెన్సెస్ యాడ్ అయ్యే సో ఈ కింద మీరు వన్స్ మీరు ఈ పర్టికులర్ ట్రేడ్ చేసిన తర్వాత మీరు ఆ పర్టికులర్ స్క్రీన్లోకి వెళ్ళాలంటే మీరు మళ్ళీ మీ ఏదైతే పేరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ పేరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఆర్డర్ బుక్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి సో ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ఆర్డర్స్ లో సిక్స్టీ త్రీ పర్సెంట్ పాయింట్ ఎయిట్ నైన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ ఫుల్ఫిల్ అయింది సో మిగిలినది ఇంకా అవ్వలేదు సో దాని అర్థం అరౌండ్ హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడ్ అనేది జరిగింది సో దీంట్లో గ్యాస్ ఫీజ్ అనేది పడనే లేదు సో ఇక్కడ చూడొచ్చిన బ్యాలెన్స్ పాయింట్ జీరో సిక్స్ జీరో ఫైవ్ ఈ అలాగే ఉంది సో నా ర్యాప్ డీథీరియం ఏదైతే ఉందో అది ఇప్పుడు కన్వర్ట్ అయి ఉంటుందో అది ఇప్పుడు మీకు చూపిస్తాను స్క్రీన్ లో సో ఈ కింద నా ర్యాప్ బీథీరియం చూడొచ్చు మిగిలిన ర్యాప్ డీథీరియం సో ఏదైతే పాయింట్ టూ ఫైవ్ ఉందో దానిలో పాయింట్ నైన్ ఏదైతుందో అది మిగిలింది సో ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ మిగిలింది అండ్ సక్సెస్ఫుల్లీ నాకు హండ్రెడ్ డాలర్స్ అనేది యాడ్ అయిపోయింది వాలెట్ లోకి సో ఇది సింపుల్ థింగ్ సో మీరు లిమిట్ ఆర్డర్స్ ఇందులో ప్లేస్ చేస్తే మీకు దాంట్లో గ్యాస్ ఫీజ్ అనేది అస్సలు ఉండదు బట్ లిమిట్ ఆర్డర్ మీరు డైరెక్ట్లీ ఈథీరియంతో ప్లేస్ చేయడానికి ఉండదు సో మీరు ర్యాపిడ్ ఈథిరియం యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఆర్ ఎనీ యూఎస్డిటీ మీరు వ్యాలెట్లో ఉంటే యూఎస్డిటీతో కూడా అదర్ టోకన్స్ని ని మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు బట్ దాన్ని మీరు స్పెండ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది సో ఇది అదే సింపుల్ థింగ్ సో ఇక్కడ మీరు చూడొచ్చు లిమిట్ ఆర్డర్స్ అని సో దీంట్లో నాకు ఎట్లాంటి గ్యాస్ ఫీజ్ అనేది పడలేదు సో మీరు కూడా సేమ్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో లిమిట్ ఆర్డర్ యూజ్ చేసి ఈ ట్రేడ్స్ అనేది చేయొచ్చు సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అయి సో వీళ్ళు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఈ రోజు మార్నింగ్ వీడియో పోసేసి ముందే సో మీరు ఇన్ కేస్ ఈ మెటా మచ్చా ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేయాలనుకుంటే నా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది వెళ్ళి నా లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి సో టాప్ త్రీ ప్లేయర్స్ కి కొంచెం ప్రైజెస్ కూడా ఉన్నాయి సో టాప్ త్రీ వాళ్ళకి ఉన్నాయి వెరీ డిఫికల్ టు గెట్ ఇన్ టూ టాప్ త్రీ బట్ ఎనీ యూ ట్రై చేద్దాం సో నా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లు ఈ ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేయాలనుకున్నా కూడా నా లింక్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో మీరు ట్రేడ్ చేయండి వితౌట్ ఎనీ గ్యాషెస్ బై గోయింగ్ టు లిమిట్ ఆర్డర్ సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ మచా ప్లాట్ఫామ్ అండ్ వితౌట్ ఎనీ గ్యాస్ ఫీజ్ అండ్ విత్ లిమిట్ ఆర్డర్స్ మీరు యూనిసాప్లో ఆర్ ఎనీ డీసెంట్ ఎక్స్చేంజ్లో ఎలా ట్రేడ్ చేయొచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయినా కొంచెం కొత్త నాలుగు ఇచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా గ్యాస్ ఫీజే స్పెండ్ చేస్తున్నాను నేను ఈ ట్యూటోరియల్స్లో సో కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ సబ్ సబ్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి ఇంకా మా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దాట్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్